ఫ్రెండ్స్, మనమందరం మన మొబైల్లో ఉన్నటువంటి మన పర్సనల్ ఇమేజెస్, వీడియోస్లను ఎవరు ఓపెన్ చేయకుండా ఉండేందుకు యాప్ లాకర్లను యూజ్ చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే సెట్టింగ్స్లను లాక్ చేస్తూ ఉంటారు, మరికొందరు తెలివైన వాళ్ళు గూగుల్ క్రోమ్ని కూడా లాక్ చేస్తూ ఉంటారు. అవునా? కానీ ఫ్రెండ్స్, ఒక చిన్న ట్రిక్ ఉందంట. ఆ ట్రిక్ తెలిసిన వాళ్ళు చాలా ఈజీగా మీ పర్సనల్ ఇమేజెస్, వీడియోస్లను చూస్తారు. కావాలి అని అనుకుంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ఇమేజెస్, వీడియోస్ అన్నిటినీ వాళ్ళ మొబైల్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అని చెప్పేసి నవీన్ గారు టెక్ టార్గెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి చెప్తున్నారు. ఇది సాధ్యం అవుతుందా? ఇంతకీ ఆ చిన్న ట్రిక్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక మీకు ఈ ట్రిక్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా నవీన్ గారి ఛానల్ని విజిట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకేనా? హలో ఫ్రెండ్స్, నా పేరు నవీన్. అందరూ చెప్పిన విధంగా నేను అప్లికేషన్స్కి లాక్ వేసుకోండి, సెట్టింగ్స్కి లాక్ చేసుకోండి, ఇంకా చెప్పాలంటే గూగుల్ క్రోమ్కి కూడా లాక్ చేయండి అని నేను చెప్పాను. మీరు లేదా వేరే వాళ్ళు మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోటోలు మరియు వీడియోలను చాలా సులువుగా చూడొచ్చు. కావాలంటే వాళ్ళ మొబైల్కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, మీ మొబైల్లో ఏదైనా ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఉందా, లేదంటే వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ ఉందా, లేకపోతే షేర్ ఇట్ అనే అప్లికేషన్ ఉన్నా, చెప్పాలంటే మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటే చాలు. ఇక మీ మొబైల్లో మీ ఫోటోలు వీడియోలకి ఎన్ని లాకులు పెట్టినా ఈ చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది చెబుతాను. దానికోసం ఫస్ట్ మనం పిక్సాట్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీకు మనం మొబైల్లో దాచిపెట్టిన అన్ని ఫోటోస్ ఇక్కడ కనబడతాయి. ఇదే విధంగా వీడియో ఎడిటింగ్ అప్లికేషన్స్ లో కూడా మన పర్సనల్ డేటా అనేది కనబడుతుంది. ఇంకా షేర్ ఇట్ అప్లికేషన్ అయితే మన కొంప ముంచేస్తుంది. అప్లికేషన్ ను ఓపెన్ చేస్తే చాలు, అందులో ఉన్న మీ పర్సనల్ డేటా కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే మీ మొబైల్లో ఉండే వాళ్ళ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చివరిది గూగుల్ ప్లే స్టోర్. ఇందులో ఏదైనా ఫైల్ మేనేజర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక మన భండారం మొత్తం బయటపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, గూగుల్ ప్లే స్టోర్ కూడా లాక్ వేసుకోండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఈ విధంగా వేరే వాళ్ళు మీ మొబైల్లో మీ పర్సనల్ డేటా అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీ ఫోన్లో ఏ ఎడిటింగ్ యాప్స్ అయినా లేకపోతే వీడియో ఎడిటింగ్ అప్లికేషన్స్ ఉంటే వాటికి లాక్ వేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ షాను అన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా కొత్తగా తుదులు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ అనేవి తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు మా వీడియోలు అనేది చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, 10 మందికి నేర్పిస్తూ ఉండండి. అదేవిధంగా నాతో పాటు అందరూ అనండి, జై హింద్.